అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగిరెడ్డిపల్లి గ్రామం నందు 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు భూమి పూజను అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు సింగనమల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ యామిని బాల చేతుల మీదుగా నిర్వహించడమైనది. మరియు నార్పల మండలం తుంపిర గ్రామం యొక్క చెరువు మరమ్మతులకు 80 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదేవిధంగా గూగూడు పుట్లూరు మండలంలో పలు గ్రామాల్లో చెరువులకు నీరు విడుదల కోసం ప్రతిపాదనలు పంపామని సింగనమల ఎమ్మెల్యే యామిని బాల తెలిపారు. ఈరోజు శుభదినం, ఎందుకంటే పెద్దలు మన అనుక్షణం, మన భవిష్యత్తు, మన పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మన ఎంపీ గారు అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి సార్ గారు ఎప్పుడు కూడా నీటి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామానికి కూడా నీరు అందించే క్రమంలో మనం ఒకసారి ఎల్లనూరు మండలం తీసుకున్నప్పుడు ఎల్లనూరు మండలానికి దాదాపుగా 900 క్యూసెక్కులతోటి ఈరోజు పార్లపల్లి డ్యామ్ నుంచి కూడా దాదాపు 20 పల్లెలకు మనం 30 కిలోమీటర్ల మేర నీటిని అందిస్తున్నాం. చిత్రావతి నదిలోనే నీటిని విడుదల చేశాం. అవన్నీ కూడా మన ఎంపీ గారి ఆశస్సులతోటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేగా నా చేపట్టుకొని ఈ గ్రామాలన్నింటినీ కూడా తిరగడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి పెద్దలు భోగాత్ నారాయణ రెడ్డి గారు కూడా ప్రతి ఇల్లు తిరిగినప్పుడు చెప్పినటువంటి అంశం ఒకటే ఒకటి, యాన్ని తాగునీరు సాగునీరు కంచూప్ మేరలో లేదని. ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు పుట్లూరు, ఎల్లనూరు, నార్పల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు చాలా కూలంకషంగా తెలుసు. అటువంటి క్రమంలో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సంవత్సరం పొడుగునా తాగునీరు అందించే ఎల్లనూరు గ్రామాలు ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా భూగర్భ జలాల పెంపుదలకు మనమందరం కూడా కృషి చేశాం. అదే దిశగా సార్, మన నార్పల మండలం తుప్పెర గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఆధునీకరణకు 80 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేశాం సార్. ఏపీ ప్రోగ్రాం కింద 160 కోట్లతోటి మనకున్నటువంటి గూగూడు గ్రామాలు మొదలైనటువంటి పుట్లూరు, ఎల్లనూరు గ్రామాలు కలుపుతూ తాగునీటికి మరి బ్లెస్సింగ్స్ ద్వారా మీ రిజర్వాయర్ కూడా ప్రతిపాదనలు పంపారు. ఇవన్నీ కూడా ఒక జీవో రావాలంటే, ఇందాక చాలా చక్కగా జీసీ రమణ సార్ గారు మాట్లాడారు, అనేకంటే మామగారు అని చెప్పేది మేలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అంత అవినాభావ సంబంధం. ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నామంటే ఆ రోజు నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలు జేసీ దివాకర్ సార్ గారు చాలా అదృష్టవంతురాలి. ఎందుకంటే దూరం నుంచి చూసేవాళ్ళం కాంగ్రెస్ ఆఫీస్లో సార్ని, సార్ వస్తానారంటేనే అదొక ప్రత్యేకమైనటువంటి వాతావరణం. తాడిపత్తి నుంచి బయలుదేరినారంటే ఆ ఫియట్ కార్ చూడడానికే చిన్నపిల్లలకు ఉండేవాళ్ళం చాలా సంతోషంగా ఆనందంగా చూసేవాళ్ళం. ఎంతటి వారినైనా దగ్గరగా ఆత్మీయతకు అనురాగానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి సార్ గారు. కల్మషం లేకుండా ప్రజాసేవే ధ్యేయంగా చాలా మాటలు డైలాగులు చెప్పొచ్చు, సినిమా డైలాగులు అవన్నీ ఇక్కడ ఉండదు. ఎస్ అంటే శివుడు అడ్డం వచ్చినా అది ఎస్సే, నో అంటే ఎంత ఈశ్వరుడు వచ్చినా అది. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట మంచినీరు అంటే, ఎక్కడైతే తాగునీరు సాగునీరు భూగర్భ జలాల పెంపుదలకు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే L6 ఆధునీకరణ పక్కనున్నటువంటి పెద్దలు భోగాత్ నారాయణ రెడ్డి గారు, మన ఎంపీ గారు పదే పదే అది 600 అయినా కూడా ఎల్లనూరులో మనం ప్రారంభించాం. అదే దిశగా ఈరోజు తుంపెర, గూగూడు, ఇక్కడ ఉన్నటువంటి మడుగుపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా అట్టి తోటలు దేశ స్థాయిలోనే జీడిపిలో ప్రథమ స్థానం ఉన్నారు. నేను సభకి ప్రెసిడెంట్ గా విచిత్రమైన పరిస్థితిలో పోటీ చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు అండ దండ ఇచ్చినటువంటి వాళ్ళు, ముందరుండి నడిపించినటువంటి వాళ్ళు అవతల వికే ఓబిరెడ్డి, చల్లా సుబ్బరాయుడు, పుట్టూరోళ్ళు, ఈ తిమ్మప్పలాయకుడుగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి కూడా అక్కడ చేరి, నేనేమన్నా అవతల వికే ఓబిరెడ్డి వాళ్ళు నిలబడుతున్నారు, మనం కూడా ఏదన్నా ఆలోచన చేయాలా అనుకున్నాం. చేయాలని వెంకట్రామరెడ్డితో చెప్తే అందరికీ తెలుసు అన్నాడు. తెలుసా, తెలిసిన తర్వాత మా సొంత కూడ కొన్నా
నన్ను నా దగ్గరకు వచ్చి నారాయణప్ప సుబ్బన్న ఉత్తరం నాకు తెచ్చి తప్పకుండా మనం ఒకటి వెళ్ళటాము, అతను తప్ప మనకి వెళ్ళిన వాళ్ళు లేరు. కలమదాలుగా నువ్వు వెంకట్రావు నువ్వు నిలబడాలంటే నీ కొంప గుచ్చుతాడు రాయగా పైసా ఖర్చు అంతా నువ్వు ఖర్చు వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట. మీటింగ్ పిలిచిన రాత్రి 10 అప్పుడు కాకా హోటల్ రెండు ఉండేటి తాడిపత్రిలో శనికాయలు బాగున్నాయా, గౌరంగం బాగుందా, సీనా బాగుందా, అది ఎట్టుంది ఇది ఎట్టుందని వీడి కాల్చడం అక్కడ కూడా సరిపోయింది. 9 అయింది అనుకుంటా ఆ రోజు. అప్పుడు చెప్పిన అయ్యా మా ఇంట్లో ఇంతమంది భోజనం పెట్టే టైం కాదు ఇది, ఒకరికో ఇద్దరికో అయితే అన్నం పెడతా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే సుబ్బన్న నారాయణప్ప వాళ్ళు ఎప్పుడూ నా దగ్గర భోజేసేవాడు, వాళ్ళ ఇద్దరికి ఏమి ఇబ్బంది లేప్ప ఇంతమందికి నూరు మందికి నేను ఆడ భోజనం పెట్టినప్పుడు అంటే పోవాలా లేదా కాకా హోటల్ కూడా ఎత్తి ఎత్తేసా.